న్యూహోర్ శుభాకాంక్షలు రెండు వేల పదిహేను మనందరం అడుగుపెట్టాం రెండు వేల పద్నాలుగు అందరికీ మంచి కార్యక్రమాలతో మాకు కూడా మా సంస్థకి అన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేసి రెండు వేల పదిహేను అడుగుపెట్టాం మేము మీకు చెప్పినట్టు నేను చెప్పినట్టే మీ అందరు ప్రశ్న మార్చి ఐదవ నాడు నేను చెప్పినట్టే సినిమా ఫీల్డ్ నుంచి ఫీల్డ్ నిర్మాతగా రిటైర్మెంట్ అవుతాను వేరే వేరే ఛాంబర్ కానీ ఇష్యూస్ కానీ ఏ ఇష్యూస్ వచ్చినా నేను మీ ముందుకు వస్తాను అని చెప్పాను అదే మాట మీద నేను నిర్మాతగా రిటైర్మెంట్ అయ్యాను మా పిల్లలు మా అబ్బాయి వస్తాడని చెప్పాను మా అబ్బాయి వాడు వచ్చి వచ్చిన తర్వాత వాడు సినిమా ఫీల్డ్లో చూసుకుంటారు అలాగే నేను డిస్ట్రిబ్యూషన్ సినిమాలు మామూలుగా ఏదో నాకు ఇంట్రెస్ట్ అంటే సినిమా ఫీల్డ్లోనే పుట్టాం సినిమా ఫీల్డ్లో పెరిగాం కాబట్టి ఇంట్రెస్ట్గా సినిమా ఫీల్డ్ చేస్తున్నాం అనదర్ బిజినెస్ చేస్తున్నాం కాకపోతే ఏంటంటే ఇప్పటికీ కూడా ఈ కూడా ప్రశ్నించకుండా రోజుకి వదులుతుంటే ఈ ఛాంబర్లో రోజుకి వాళ్ళు ఐదుగురు ఆరుగురు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అయిపోయే పరిస్థితికి వచ్చిందని చెప్పేసి ఇక అడగడానికి ఒక్కొక్కరికి కొంతమంది భయం ఉండొచ్చు కొంతమందికి అప్లికేషన్స్ ఉండొచ్చు కొంతమందికి ఇది ఉండొచ్చు దాని పరిస్థితుల్లో ప్రభావం వల్ల మరి ఈరోజు మళ్ళీ నేను మీ ప్రెస్ ముందుకి ఈరోజు రావడం జరిగింది ప్రెస్ ముందుకు వచ్చింది ఈ ఇష్యూ ఇవాళ దగ్గర పదిహేను రోజులు బట్టి ప్రతి ఎగ్జిబ్యూటర్ని ప్రతి డిస్ట్రిబ్యూటర్ని ప్రతి ఒక్కరిని మేము సినిమా మన పండగ అంటే తెలంగాణ మామూలుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు టూ స్టేట్స్ అయ్యాయి కాబట్టి మనకి సంక్రాంతి అంటే చాలా తెలుగు తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా పెద్ద పండుగ ఆ పండగకి తెలుగు సినిమాలే రిలీజ్ అవ్వాలని ఈ రోజు కాదు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనకి తెలుగు సినిమాలు రిలీజ్ అవుతే ఆ తెలుగు సినిమాల్లో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి పెద్ద సినిమాలు లేకపోతే చిన్న సినిమాలకు ఛాన్స్ ఇస్తారు ఒకటి గోపాల గోపాల రిలీజ్ అవ్వాలి ఒకటి టెంపుల్ రిలీజ్ అవ్వాలి రెండు సినిమాలు సంక్రాంతి రిలీజ్ అవుతాయి అనుకొని ఒక్కొక్కరు ప్లానింగ్ రెండు ప సంక్రాంతి రిలీజ్ అనుకుని ప్లానింగ్ అనుకున్నారు అనువైన కారణాలు వాళ్ళ వల్ల వాళ్ళు సినిమా కొంచెం ముందు వెనక్కి వెళ్ళింది ఇది జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా అంటే ఒక గోపాల గోపాల రిలీజ్ అవుతుంది అంటే ఒక సినిమా వెనక్కి వెళ్ళేటప్పుడు ఆ సినిమాకి సంబంధించి చిన్న సినిమాలకు ఛాన్స్ ఇవ్వాలి ఏది ఇప్పుడు మొత్తం టోటల్గా ఇప్పుడు రిలీజ్ రెడీగా ఉండే గెడ్డ ఉంది పటాస్ ఉంది అలాగే అన్ని సినిమాలు చాలా ఉన్నాయి చిన్న సినిమాలు దాన్ని ఇవ్వకుండా ఛాంబర్లో లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ మేము తీసుకున్న నిర్ణయం నేను కూడా అప్పుడు చైర్మన్గా ఉన్నాను దిల్ రాజు గారు నేను ఎన్వి ప్రసాద్ గారు సురేష్ బాబు గారు అలాగే శివరామకృష్ణ గారు అందరూ కలిపి ఛాంబర్లో ఒక నిర్ణయం తీసుకున్నారు సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో డబ్బింగ్ సినిమా రిలీజ్ అవ్వడానికి లేదు మనం చిన్న సినిమాలు అవ్వచ్చు పెద్ద సినిమాలు అవ్వచ్చు మన తెలుగు సినిమాలు మాత్రమే రిలీజ్ అవ్వాలి ఆ సినిమాలు తప్ప సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవ్వడానికి లేదని ఇనాన్మస్గా తీర్మానం చేసి చాంబర్ నుంచి కాన్ఫెడరేషన్కి సౌత్ ఇండియన్ ఛాంబర్కి ప్రతి ఒక్కరికి పంపించడం జరిగింది పంపించిన తర్వాత అది నడుస్తూ వస్తుంది అదే ఆనవైతే నడుస్తుంది ఈరోజు సరన్నగా సినిమా ఐ సినిమా ఎప్పుడో డిసెంబర్లో రావాలి డిసెంబర్ అన్నారు ఇంకా బిఫోర్ అన్నారు బిఫోర్ అన్నారు ఓకే ఇస్ అట్ హై వాల్యూ సినిమా టెక్నికల్ సినిమా శంకర్ గారి సినిమా కాబట్టి మనం ఎవరు ఆ సినిమా కోసం మనం ఏం ఏదైతే చూపించడానికి లేదు కాబట్టి ఆ సినిమా పండక్కి వస్తుందని చెప్పేసి ఈ సినిమా లేదని పండగకి వస్తుంది ఎలాగో పండక్కు వస్తుందండి పండక్కి సినిమా ఒక నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమా వెనక్కి వెళ్ళిందండి వెనక్కి వెళ్తే పటా సినిమా ఇరవై ఐదు రావాలి పంట సినిమా ఇరవై ఐదు రావాలి ఆ పండగ సినిమాకు ఆయన ఆ సినిమాకు ఛాన్స్ ఇవ్వచ్చు లేకపోతే బంద్పోటు సినిమా ఛాన్స్ ఇవ్వచ్చు లేకపోతే మన ఇంకో సినిమా ఛాన్స్ ఇవ్వచ్చు చిన్న సినిమాలు ఉన్నాయి కదా అంటే చిన్న సినిమాలు పండక్ రావద్దా అంటే పండగ ఉండకూడదా అంటే మీరు ఎవరు డిక్టేట్ చేయడానికి మీరు థియేటర్లో మీ చేతిలో పెట్టుకొని ఈ సినిమా ఇప్పుడు చేయి ఈ సినిమా ఇప్పుడు చేయి అలాగే ఇంకొకటి కూడా పని చేద్దాం పని పెద్ద చిన్న సినిమాలు రిలీజ్ చేయాలంటారా గోపాల గోపాల ఒకటి రిలీజ్ చేయండి పండక్కి ఈ సినిమా చిన్నదానం నీ కోసం సినిమా కలెక్షన్స్ మీద వస్తున్నాయి సీజన్లో వేశారు అలాగే ముకుంద సినిమా హీరో మన కొత్తగా హీరో ఇంట్రడ్యూస్ అయ్యాడు ఆ సినిమా ముకుంద సినిమా కలెక్షన్స్ బాగున్నాయి సినిమా బాగుంది రిపోర్ట్స్ బాగున్నాయి ప్రతి సినిమా ఆ సినిమా నిలబెడతాం పండగకి అలాగే లేకపోతే ఈ పెద్ద చిన్న సినిమాలు వేద్దాం కానీ ఐ సినిమా తీసుకొచ్చి సినిమాని ఇలా ఎందుకు వేస్తున్నారు ఈ ఛాంబర్ మీదే ప్రెసిడెంట్ మీరే సెక్రటరీ మీరే వైస్ ప్రెసిడెంట్ అన్నీ మీరేని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మీ ఇష్టం వచ్చినట్టు డిసిషన్ తీసుకోవడం జనరల్ బాడీ మీటింగ్లో మూడు వేల మంది ఉంటారు జనరల్ బాడీ డిసిషన్ తీసుకోకుండా ఏ రైట్లో మీరు ఈ సినిమాని ఐ సినిమాని ఈ తెలుగు పండ ప్రేక్షకుల పండక్కి మన సినిమా పండక్కి ఎందుకు మీరు ఈ ఐ సినిమా తీసుకొచ్చారనేది ఒకటి ఐ సినిమాకి శంకర్ గారికి మేము ఈరోజు శంకర్ గారిని రాజమౌళి గారిని ఏసియాలో కాదు కదా ఎంటైర్ వరల్డ్లో ఇస్ డిఫరెంట్ డైరెక్టర్స్ వాళ్ళకి మనం వాళ్ళకి ఏదైనా పెద్ద లెజెండ్స్ వాళ్ళకు వాళ్ళ సినిమాల కోసం పండగలు లేకపోతే హాలిడేస్ అలాగే వాళ్ళ సినిమా వచ్చిన రోజే పండగ వాళ్ళ సినిమా రిలీజ్ అయిన రోజే మనకు మొత్తం అందరికీ కూడా ప్రేక్షకులందరికీ పండగ ఆ సినిమా వాల్యూ సినిమా ఆ సినిమాని చూడటానికి ఎంతోమంది పెద్దలు శాస్త్రవేత్తలు ఎంతోమంది వెయిటింగ్ ఉంటారు అలాంటిది ఇలాగ ఈ సంక్రాంతి సినిమాకి చేయడం అనేది కరెక్ట్ కాదు దయచేసి శంకర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎగ్జిబ్యూటర్లకి అందరికీ కూడా దయచేసి సినిమాని గోపాల గోపాల రిలీజ్ అవుతుంది ఈ చిన్న సినిమాలు రిలీజ్ అవుతానికి ఛాన్స్ ఇవ్వండి ఒకటి అనివైన కారణాల వల్ల ఒకటి దురదృష్టం సాధితూ జానక్రామ్ గారు యాక్సిడెంట్లో చనిపోయారు లేకపోతే ముందే రిలీజ్ అయ్యేది ఆ సినిమాకు పండగ ఛాన్స్ ఇస్తే నిజమైన మన చాంబర కానీ కౌన్సిల్ కానీ నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం మనం వాళ్ళ ఫ్యామిలీలో సినిమా వెనక్కి వెళ్ళింది మళ్ళీ ఆల్ ఫ్యామిలీకి ఛాన్స్ ఇవ్వండి లేదనుకుంటే బందిపోటు ఉంది లేదనుకుంటే గెడ్డా ఉంది లేదు చిన్న సినిమాలు ఛాన్స్ ఇవ్వండి అంతే తప్ప లాస్ట్ ఇయర్ ఈ లాస్ట్ ఇయర్ కాకుండా అంతకు ముందు ఇయర్ మనకు నిప్పు సినిమా వస్తుంది అనుకున్నాం అనుకోకుండా వెనక్కి వెళ్ళడం వల్ల నందేశ్వరుడు సినిమా వచ్చింది ఆ రోజు రెండున్నర కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఆ ప్రొడ్యూసర్కి వచ్చింది మామూలు టైం అప్పుడైతే కొంచెం పండక్కి తక్కువ ఉంటాయి కాబట్టి పండక్కి చిన్న సినిమాలు ఓపెనింగ్ కావాలి ఈ పెద్ద సినిమాలకు ఐకి కానీ రాజమౌళి గారి సినిమాలకు కానీ అవసరం లేదు కదా కనుక దయచేసి పండగ సినిమాని ఆ పండగ టీయేటర్ అనేది వాల్యూబుల్ సంవత్సరం కోసం వస్తుంది ఆ వాల్యూబుల్ తెలుగు సినిమా రిలీజ్ అవ్వాలి దాంట్లో సురేష్ బాబు గారు కానీ ఎన్వి ప్రసాద్ గారు కానీ పూర్వీ పిక్చర్స్ వీర్రాజ్ గారు కానీ వీళ్ళందరూ కూడా అలంకార ప్రసాద్ అవ్వచ్చు ఇంకా వీళ్ళు ఎవరైనా అవ్వచ్చు వీళ్ళందరూ ఈ సినిమాని ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు చిన్న సినిమాని ఎందుకు చంపాలనుకుంటున్నారు ప్రతి నిర్మాత ప్రశ్నించవలసిన విషయం మనం ఛాంబర్లో పెట్టుకున్న మన నిర్ణయాలే మన మనమే మాట్లాడుకున్నవి మనం తీసుకున్న తీర్మానాలే మీ ఐదుగురు ఎలా మార్చారు మీ జనరల్ బాడీ ఉంది జనరల్ బాడీ లేకుండా ఎలక్షన్స్ లేకుండా ఏమీ లేకుండా మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మీరు ఐదుగురు వెళ్ళిపోతున్నారు ముందుకు వెళ్తున్నారు ముందుకెళ్ళి కూర్చుంటున్నారు ముందుగా మీ అయితే ముందుకెళ్ళి కూర్చుంటారు మీ అవసరం అనుకుంటే వెళ్తూనే వెళ్తారు మా అవతరాలకి ఎగ్గొట్టాలి ట్యాక్స్ ఎగ్గొట్టాలి అనుకుంటే మాత్రం సన్మానాలు రెడీ అంటారు ఏది చేయాలన్నా రెడీ అంటారు నిజంగా మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తే తెలంగాణ కేసీఆర్ గారికి మా విన్నపం ఆయన యూనిఫామ్లు పెడతానన్నారు నన్ను తెలంగాణ ఇన్ఫార్మ్గా ట్యాక్స్ కోసం పెట్టమనండి ఐదు వందల కోట్ల రూపాయలు వెళ్తాను నేను దగ్గర రికార్డుగా కట్టిస్తాను ఎందుకంటే వీళ్ళు చేస్తున్నది ముందు ఎవరు పేదవాళ్ళు కాదు చిన్నవాళ్ళు కాదండి ఒక ఐదుగురు ఆరుగురు మాత్రమే సినిమా వీళ్ళ నుంచి కట్టాలి డబ్బు వీళ్ళు కట్టకుండా ఎగ్గొట్టుతూ వాళ్ళు ఆ గవర్నమెంట్ వస్తే సన్మానం ఈ గవర్నమెంట్ వస్తే సన్మానం అని చెప్పి వెనకాల తిరుక్కుంటూ తిరిగే వీళ్ళని మరి ప్రోత్సహించవద్దని తెలంగాణ వాళ్ళకి కానీ అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి కానీ మరి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి వినపం ఏంటంటే కొంతమంది మినిస్టర్లు ఇక్కడే ఉండిపోయి మరి వీళ్ళతో పాటు ఉండిపోయి వీళ్ళతో వ్యాపారాలు లావాదేవీలు పెట్టుబడులు కూడా దీంట్లో రన్ అవుతున్నాయి మరి ఎంత దాకా కరెక్ట్ అనేది మరి చంద్రబాబు నాయుడు గారికి కబజ్ ఎందుకంటే సర్వీస్ ట్యాక్స్ ఎగ్గొడతామని చెప్పి సర్వీస్ ట్యాక్స్ రెండు వేల ఆరు నుంచి పది తొమ్మిది దాకా కట్టాల్సిన అవసరం లేదని చెప్పి మనిషికి డిఆర్ నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలు కలెక్ట్ చేశారు దాని మీద నేను సిబిఐకి ఇచ్చా సీబీసీఐడికి ఇచ్చా మొత్తం టోటల్గా గవర్నమెంట్కి ఇచ్చా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చా చంద్రబాబు నాయుడు గారు రెస్పాన్స్ అయ్యారు కేసీఆర్ గారు రెస్పాన్స్ అయ్యారు రమణాథారి గారు రెస్పాన్స్ అయ్యారు డీజీపీ అనురాజ్ శర్మ గారు రెస్పాన్స్ అయ్యారు రాముడి గారు రెస్పాన్స్ అయ్యారు అలాగే ఇక్కడ సిబిసిఐడిగా రెస్పాన్స్ అయ్యింది ఇక్కడ జగన్ గారు ఇన్వెస్టిగేషన్లో నాకు ఫోన్ చేశారు వాళ్ళకి మనం అన్ని కావాలంటే అన్ని ఇస్తున్నాం ఎక్కడ ఎక్కడి నుంచి డబ్బులు తింటారని ఇచ్చాం అలాగే ఉత్తరాంధ్రలో అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు ఈరోజు ఒక మినిస్టరు ఫస్ట్ నుంచి నేను చెప్పుకొస్తున్నా ఒక మినిస్టర్ దగ్గరుండి ఇది నడిపించాడు నడిపించాడు విట్నెస్లు ఉన్నాయి ఒకవేళ నేను నిరూపించకపోతే నన్ను అరెస్ట్ చేయను అని అడుగుతున్నా ఈరోజు నేను పచ్చిగా చెప్తున్నా కన్ఫామ్ చెప్తున్నా డబ్బులు కలెక్ట్ చేసిన రాజమాణిక్యం ఆ డబ్బులు అన్ని డబ్బులు తీసుకెళ్ళి ఉత్తరాంధ్ర ఒక మినిస్టర్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో డబ్బులు ఇచ్చాడు సీసీటీవీ ఫుటేజ్ చూసుకోమనండి ఆ డబ్బులు కలెక్ట్ చేసిన పది మంది కొన్ని వందల మంది డబ్బులు తీసుకెళ్ళి ఆ ఉత్తరాంధ్ర మినిస్టర్కి ఇచ్చాడు ఆ మినిస్టర్ అవలో మరి ఈ అశోక్ కుమార్ ఆ మినిస్టర్ అక్కడ కూర్చుంటే మొత్తం టోటల్ ఛాంబర్లు కానీ అన్నీ కూడా సంతకాలు ఒకటే ఆ మినిస్టర్ పెడతాడు ఈ అశోక్ కుమార్ ఛాంబర్గా నడిపిస్తాడు అక్కడ ఇచ్చిన డబ్బుని ఇక్కడ అశోక్ కుమార్కి ఇచ్చారు ఇది వాస్తవం కాదా ఈ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఉంది సిబిఐ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి చోట్లగా చాలా పెద్ద ఇన్వెస్టిగేషన్ సిబిఐ నడుస్తుంది నరేంద్రద గారు వాళ్ళ దాంట్లో కాబట్టి దాని మీద నేను కొంచెం ఎక్కువగా ఎక్కువగా కూడా దీనికోసం డిస్కస్ చేయడానికి ఎందుకంటే లో ఉండేటప్పుడు మనం దాని మీద మాట్లాడటానికి కరెక్ట్ కాదు రెండు వేల ఆరు నుంచి రెండు వేల తొమ్మిది దాకా డబ్బులు మీరు సర్వీస్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అని డిఆర్ నుంచి ఏ క్లాసు డెబ్బై ఐదు వేలు సి క్లాసు బి క్లాసు డబ్బులు కలెక్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ కలెక్ట్ చేసిన ఇంచుమించు పది కోట్ల రూపాయలు ఉత్తరాంధ్రలో కలెక్ట్ చేసిన డబ్బుని ఆ ఉత్తరాంధ్రలో రాజమాణిక్యం అనే వ్యక్తి వీర్రాజు పూర్వీ పిచ్చర్స్ వీర్రాజు ద్వారా ఆయన ఇచ్చిన డబ్బును తీసుకెళ్ళి రాజమాని కొన్ని ఇచ్చాడు మినిస్టర్లో ఆ పిఎస్కి ఇచ్చాడు ఇది వాస్తవం కాదా లేకపోతే ప్రెస్ మీట్ పెట్టమన్నాడు రమ్మానండి లైవ్లో నేను కూర్చుంటా ఎలాగిచ్చాడు ఎక్కడిచ్చాడు ఇచ్చాడు ఏమి ఇచ్చాడు ఏ టైంకి ఇచ్చాడు నేను చెప్పగలుగుతా ఎందుకంటే ఫస్ట్ నుంచి చెప్తున్నా ఒక మినిస్టర్ అండ ఉంది ఇది మినిస్టర్ అండ నుంచి మేము పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే సర్వీస్ ట్యాక్స్ కమిషనర్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ ఏపీ పోలీసులు దీన్ని పట్టించుకోకుండా ఆ మినిస్ట్రీకి భయపడి విశాఖపట్నంలో మర్డర్ జరిగినా కూడా కేసు రిజిస్టర్ చేయాలా లేదని ఆ మినిస్టర్ని అడుగుతున్నారు ఆ పరిస్థితి ఏపీ పోలీసు జరిగింది పరిస్థితి అందుకే సీబీఐకి ఇచ్చాం సీబీఐ కూడా చాలా పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది మనం మూడు నాలుగు రోజుల క్రితం మళ్ళీ నాకు స్టేట్మెంట్ అడుగుతాం మళ్ళీ అన్ని ఇచ్చాం అందుకే ఇన్వెస్టిగేషన్ సిబిఐ జరుగుతుంది కాబట్టి సెంట్రల్లో మొత్తం సర్వీ సర్వీస్ ట్యాక్స్ కమిషనర్లు కూడా వాళ్ళు కూడా సీరియస్గా వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా మొత్తం లావాదేవీలన్నీ ఇన్వెస్టిగేషన్ వేగవంతం జరుగుతుంది సురేష్ బాబు ఇంకొకరు ఇంకొకలో ఎవరో తప్పించుకోవడానికి లేదు గవర్నమెంట్కి కట్టాల్సిన డబ్బు గవర్నమెంట్కి కట్టమనండి మేము గవర్నమెంట్ కట్టబెట్టినాం పేదవాళ్ళని పీడించడం కాదు వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళని పీడించండి డబ్బు ఐదుగురు తీసుకొని వారానికి ఈరోజు వీళ్ళు తీసుకుంటున్న లాభాలు కోటి రూపాయలు వారానికి కోటి రూపాయలు నెలకు నాలుగు కోట్ల రూపాయలు ఎవరు తినసమ్మండి ఈరోజు ఓన్లీ మళ్ళీ దళారులు తీసుకుంటున్న డబ్బు ఇది ఒక మార్జిన్ మనీ తీసుకుంటున్న డబ్బు ఇది ఈరోజు సినిమా తీసిన ఎగ్జిబ్యూటర్ లేదు సినిమా తీసిన ప్రొడ్యూసర్ లేదు సినిమా తీసిన డిజిటర్ లేదు వాడు వారి కానీ నష్టపోతే వాడు పెళ్లంబిటర్లు తా తాళతో సైతం అమ్ముకోవాలి నిర్మా నిర్మాతలు మీ పరిస్థితి చూస్తున్నారు నిర్మాతల పరిస్థితి ఏ విధంగా ఉందో కానీ ఈ పరిస్థితులు అన్నింటిని పెట్టుకొని మరి వీళ్ళే సినిమాని ఈ డేట్కి పెట్టాలి ఈ డేట్కి పెట్టాలి రిలీజ్ చేస్తూ ఈ సినిమాని ఎలా తీసుకొస్తారు ఆ సినిమా ఆపమని కాదు శంకర్ గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే శంకర్ గారు మీ సినిమా ఎప్పుడు చేసినా మీ పండగే ఏ రోజు మీరు సినిమా రిలీజ్ చేసిన పండగే మాకు పండగ సంవత్సరం కోసం వస్తుంది మా చిన్న సినిమా నిర్మాతలకు కానీ మా సినిమా రిలీజ్ చేసుకోవడం పండగ మాకు ఛాన్స్ ఇవ్వండి అంతే ఎవరో చెప్పారని చెప్పి మీరు శంకర్ గారు మీరు ఒక లెజెండ్ ఆ లెజెండ్గా మీరుండి మీరు మీకు రాజమౌళి గారికి మేము సపరేటు ఉంది కనుక దయచేసి ఈ పండక్కి మా నోరు కొట్టొద్దు మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు ఈ సినిమా పండగ రావద్దని మాత్రం మేము దాని వినిపిస్తున్నాం అలాగే ప్రేక్షకులందరికీ కూడా ప్రేక్షకుల దగ్గర కూడా మీరు తీసుకోండి పండక్ అంటే మన తెలుగు సినిమాలు వస్తాయా బయట సినిమాలు వస్తాయా అనేది కూడా నిర్ణయం తీసుకోండి చాంబర్ మరి ఎందుకో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది చాంబర్కి మరి అదే టెంపర్ ప్రొడ్యూసర్ కూడా లెటర్ పెట్టాడు అనేది కూడా నాకు వినికిడి పెట్టిన లెటర్ కూడా పక్కన పెట్టేశారు అంటే వీళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వస్తుంది అంటే థియేటర్ల ఫీడింగ్ కోసం ఏ సినిమా ముందేయాలి ఏ సినిమా వెనకేయాలి అని రిమోట్ కంట్రోల్ చేస్తున్నారు అంటే సినిమా రియా థియేటర్లు మెయింటెనెన్స్ కోసం చేస్తున్నారు తప్ప సినిమా ఆడాలి అని అవసరం లేదా ఈరోజు ముకుంద సినిమా బాగలేదా బహిరంగంగా చెప్పమనండి బ్రహ్మాండమైన సినిమా ఈరోజు హంప్ సీజన్లో సినిమా రిలీజ్ చేశారు ఏ నితిన్ సినిమా బాగలేదా అంటే ఒక్కటని కాదు ఆ సినిమాల్ని పండక్కి ఎందుకు ఆపట్లేదు మరి పండక్కి ఎందుకు తీసేస్తున్నారు అంటే అలాంటివి రన్ చేయండి ఇప్పుడు ఇంకో సినిమా లేదంటే ఇంకో సినిమా రన్ చేయండి చిన్న సినిమాలు నిలబెట్టండి అంతే తప్ప ఈ చిన్న సినిమాలు ఇప్పుడు ఒక సినిమా గోపాల గోపాల ఇంకా డిఆర్లు ఉంటాయి ఆ గోపాల గోపాల తర్వాత ఇంకో సినిమాకి ఇంకో చిన్న సినిమాకు ఛాన్స్ ఇవ్వండి టెంపర్ తరపున చాంబర్ తరఫున చిన్న సినిమా నిర్మాతల తరఫున నేను ఆల్రెడీ ఈరోజు చాంబర్ ఆఫ్ కామర్స్లో నేను ఆదా ఎక్స్ చైర్మన్గా ఈ రోజు ప్రతి ఒక్కళ్ళ దానికి కూడా ఏ ఒకటి అంటే ఒక టెంపర్ సినిమా వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు లేదా వాళ్ళ సొంతం అలాగే ఇంకో చిన్న సినిమా దాంట్లో ఇప్పుడు ఈ సినిమా ఆ సినిమా అంటే పేరు నేను అంటే నోటికి వచ్చాయి కాబట్టి నాలుగైదు పేరు చిన్న సినిమా నిర్మాత ఏ సినిమా అయినా సరే ఏ సినిమా అయినా రావాలి అంటే పండగని మన సాంప్రదాయం చాంబర్లో వన్ ఆఫ్ ది మెంబర్ చాంబర్లో వన్ ఆఫ్ ది లీడింగ్ మెంబర్ నేను అలాగే జనరల్ బాడీ మీటింగ్లో తీసుకున్న తీర్మానాన్ని మీరు వీళ్ళు ఈసీలో నెల తీసుకొని మార్చేసుకుంటారు అంటే తీర్మానం ఈరోజు కాదు కదా ఆ రోజు నేను చైర్మన్గా ఉండేటప్పుడు ఆ రోజు అందరూ ఉన్నాం అందరూ ఉండేటప్పుడు దిల్ రాజు గారు సురేష్ బాబు గారు ఈ ఎన్వి ప్రసాద్ గారు ఈ రామ్ సుబ్బారెడ్డి గారు మొత్తం అందరం కలిపి డబ్బింగ్ సినిమాలు రావద్దని పెట్టుకున్నాను నేను వన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూటర్ లింగ ఎక్కడ ఓన్లీ ఒక ఒక ఏరియా డిస్ట్రిబ్యూటర్గా కాదండి డిస్ట్రిబ్యూటర్ ఇంకోటి నేను డిస్ట్రిబ్యూటర్ కాను మళ్ళీ అది ఎల్కే మీడియా డిస్ట్రిబ్యూటర్ నేను కాదు నేను ఓన్లీ జస్ట్ ఏంటంటే ఆ సినిమాకు కూడా నేను డిస్ట్రిబ్యూటర్ కాను ఇప్పుడు ఈ సినిమాలు కూడా నేను డిస్ట్రిబ్యూట్ను కాను నాకేమీ సంబంధం కానీ ఏంటంటే పండక్కి సినిమాలు చాంబర్కి మనం మేము అందరం చాంబర్లో ఉన్నాం జనరల్ బాడీ ఉంది జనరల్ మీటింగ్ పెట్టి మమ్మల్ని అందరినీ చెప్పి ఏమంటే ఇలాగ అనువైన కారణాల వల్ల సినిమాలు వెనక్కి వెళ్ళే ఈ విధంగా చేస్తామంటే ఎవరు సలహాలు ఇచ్చేవారేమో ఛాంబర్లో సీనియర్ మెంబర్గా మాకు కూడా మూడు ఓట్లు తేడాతో ఓడిపోయాం అంటే మూడు వందల ఓట్లు మాకు వేసిన మూడు వందలు వేసిన నిర్మాత దాంట్లోని ఇంకొక నిర్మాత ఉండవచ్చు లేకపోతే పటాసు నిర్మాత ఉండవచ్చు లేకపోతే బంద్పోటు నిర్మాత ఉండవచ్చు లేకపోతే ఇంకో సినిమా నిర్మాత ఉండి ఇంకో సినిమా అంటే నాకు నోటుకు వచ్చిన పేర్లే చెప్పాను మూడు వందల పేర్లు చెప్పలేము కదా కనుక హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నాకేం సంబంధం అని అనుకుంటే వెళ్ళిపోతే రోడ్డు మీద ఏమీ జరగవు కనుక ఈరోజు ఏదో ఒకటి ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్ కోసం నేను ఫైట్ చేశాను కాబట్టి సర్వీస్ ట్యాక్స్ రెండు కోట్ల అరవై లక్షలు కట్టాడు రెండు ఈరోజు సురేష్ బాబు కట్టాడు డబ్బులు సార్ రెండు కోట్ల అరవై కాదు రెండు వందల కోట్లు కట్టేస్తాం రెండు కోట్ల అరవై లక్షలు కట్టాడు నామకా వస్తా అంటే ఏదైనా డబ్బు గవర్నమెంట్కి వెళ్తుందంటే ప్రాద ప్రజల డబ్బులే కదా వీళ్ళ ఇంట్లో దాసుకోకుండా డబ్బు వెళ్తుందంటే వెళ్తుంది కదా అలాగే నేను ప్రశ్నించింది తప్పు అయితే ఇది ప్రశ్నించింది నా తప్పు మీ ఇది కరెక్ట్ కాదు అనేది నన్ను అడగండి దాన్ని చెప్తాను రెండోది ఏంటంటే అడగవలసిన బాధ్యత ఛాంబర్ మెంబర్గా ఒకటి ఛాంబర్లో వన్ ఆఫ్ ది లీడింగ్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టలేదు ఏది పెట్టలేదు పని మాకు కాదు ఎవరికి తెలియదు సార్ ఒకటి ఈరోజు ఇందాక ఫస్టే చెప్పా కొన్ని అనువైన కారణాలు అవ్వచ్చు చాలామంది భయస్థులు అవ్వచ్చు భయ భయపెడుతున్నారు భయపెడుతున్నారు థియార్లు ఇవ్వడానికి భయపెడుతున్నారు అవి భయపెడుతున్నారు పోలీస్ స్టేషన్లో నేను సిబిసిఐడి కంప్లైంట్ ఇచ్చాను సిబిఐ కంప్లైంట్ ఇచ్చాను తెలంగాణలో కంప్లైంట్ ఇచ్చాను అక్కడ కంప్లైంట్ ఇచ్చాను జరిగింది సిచ్యువేషన్ తర్వాత ఇది ప్రూఫ్స్తో సైతం ఇస్తే సినిమా ఏదైతే జరిగిందో ఒక మినిస్టర్ దాంట్లో ఆపి మరి ఈరోజు పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ అవ్వలేదు పోలీస్ స్టేషన్ వ్యవస్థ ఉందని నెలకొనుకుంటా నా అదృష్టం కొలిసి సీబీఐ ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి ఎస్ నేను చేసింది ప్రూఫ్ కాబట్టి నేను చేసింది నిజం కాబట్టి ఈరోజు నాద అదే నాకు తప్పు జరిగితే ఈరోజు వంద కేసులు నామే పడేవి నేను చెప్పింది ఈరోజు నేను మీ అందరు ఛానల్ ముందు రికార్డింగ్ చేస్తూ చెప్తున్నాను కానీ అబద్ధంగా చెప్పట్లేదు ఆ రోజు కూడా చెప్పా తప్పు స్టేట్మెంట్ నాదైతే అరెస్ట్ చేయండి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అయితే ఎంక్వైరీ చేయమన్నా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు చంద్రబాబు గారు నాకు లెటర్ పంపించారు అన్నీ చేశారు ఇన్వెస్టిగేషన్ అన్నారు చేశారా లేదా విశాఖపట్నంలో జరగదని మాకు తెలుసు అందుకేనే సీబీఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది జరుగుతుంది అని కూడా మాకు తెలుసు రెండోది జరగాల్సిన అవసరం లేదండి ప్రతిదీ జరుగుతుంది కనబడుతుంది మాకు సర్వీస్ ట్యాక్స్ అన్నీ జరుగుతున్నాయి వాళ్ళకి వాళ్ళకి ఐదు ఆరు సినిమాలు మూడు సినిమాలు వాళ్ళకుంటాయి పొంగలికి మనకి రెండు సినిమాలు పెద్ద సినిమాలు చిన్న సినిమాలు రెండు మనకు ఉంటాయి ఇది ఇప్పుడు కాదు మనం పుట్టక ముందు నుంచి పెద్దలు నిర్ణయించుకునే నిర్ణయాలే రోజే మనం కొత్తగా మన మీద తీసుకో ఇప్పుడిప్పుడు కొత్తగా అంటే అడ్రస్ తెలియని వాళ్ళు వచ్చి చాంపరకు వచ్చి మారుస్తున్నారు తప్ప వాళ్ళు వారసులు మారుస్తున్నారు తప్ప రామానాయుడు గారు దాసనాయరావు గారు ఇంకొకరు మార్చరు ఎందుకంటే వాళ్ళకి వాల్యూస్ తెలుసు విలువలు తెలుసు వీళ్ళు ఏంటంటే డబ్బే ప్రధానంగా ఉన్న సురేష్ బాబు ఈ అన్వి ప్రసాద్ గారిని అడిగా అలాగే పూర్వీ పిక్చర్స్ వీరరాజు గారిని అడిగా నువ్వే డిస్ట్రిబ్యూటర్ అవుతున్నావు నువ్వు వైస్ ప్రెసిడెంట్ ఉన్నావు ఏ రైట్లో సినిమా రిలీజ్ చేస్తున్నావు మరి ఆ రోజు మరి చెప్పేటప్పుడు ఏంటంటే ఇవన్నీ మీకు చెప్పేటప్పుడు ఉంటాయండి ఇవన్నీ ఉంటాయండి పండగ చిన్న సినిమాలు ఎవరు వేస్తారండి పండగ సినిమా యజ్జుబుట్ పెద్ద సినిమా కావాలనుకుంటాడండి అని అడిగారు అసలు సినిమా ఉంటేనే కదా అడుగుతారు ఇప్పుడు సినిమా లేకపోతే ఎందుకు అడుగుతారండి టెంపర్ సినిమా నందంపూరం ఫ్యామిలీ నుంచి ఒక్కరు అనువైన కానీ వెనక్కి వెళ్ళింది ఆ ఫ్యామిలీలో అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది ఇరవై ఐదు రావాల్సిన సినిమా అది మరి ఆ సినిమాకి మనం ఛాన్స్ ఇచ్చి ఉంటే నిజమే నివాళులు అర్పించేవాళ్ళం ఒకటి జూనియర్గా సినిమా వస్తుంది ఒకటి పవన్ కళ్యాణ్ గారు గోపాల గోపాల వస్తుందని డిసైడ్ చేశావు రెండు సినిమాలే తప్ప మూడో సినిమా వస్తుందని ఎవరు డిసైడ్ చేయలే ఒకటి ఇరవై ఐదు ఇరవై ఐదుకో లేకపోతే జా జూలైకో జూన్కో ఇది వస్తుందనుకున్నారు డిసెంబర్ పన్నెండు వచ్చి లింగా వస్తుంది అనుకున్నారు ఈ నిర్ణయాలు అందుకేనేసే ఎవరికి ప్రయత్నాలు చేయరు ఎందుకంటే పండగ రెండు సినిమాలు వస్తే ఆలకే సరిపోతాయి థియేటర్లు అని ప్రయత్నం చేయరు వాళ్ళ సినిమా అనుకోకుండా లేనప్పుడు మరి ఈ సినిమాలకు ఛాన్స్ ఇవ్వడం తప్పేంటి ఎల్కే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వేరు కుమార్ వేరు ఎల్కే మీడియా అనేది మా పిల్లలది మా వావోదది నాది కాదు ఎల్కే ఎన్కే థియేటర్స్ అనేది ఆల్రెడీ నేను మార్చి ఐదో తారీఖు నాడే సినిమాలు తీయనన్నాను అయిపోయింది ఓన్లీ నాకు వేరే బిజినెస్లు చేసుకుంటున్నాను వేరే కన్స్ట్రక్షన్ కానీ ఒకటే చాంబర్లో పుట్టాం ఇక్కడే పెరిగాం ఇక్కడే ఉన్నాం కనుక హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్నించే హక్కు మనకు ఉంది అడిగే హక్కు కూడా ఉంది ఈ రోజు ఓడిపోయాను మూడు ఓట్లతో కాదు కదా రేపు చాంబర్ ఎలక్షన్ పెడితే మేము గెలుస్తాం వాళ్ళు డిపాజిట్లు పోతాయి